Telangana Shasan Sabha Jarina 20 Ennikallo Aneka Nijorgallo Usanga Mundukochi Votaku Vinivinchukunna 20 Telangana Prajalaku Bharatiya Janata Party Tarafuna Abhinandan Teliyestha Unnanu ఎన్నికలు సజావుగా నిర్వహించడం కోసం ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు విశేషంగా కృషి చేశారు. వాస్తవానికి అనేక ప్రాంతాలలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని పెద్ద ఎత్తున మరి డబ్బులు పంపిణీ చేయడము మద్యం పంపిణీ చేయడము పూర్తి స్థాయిలో వైలేట్ చేయడం జరిగింది. మరింత కఠినంగా ఎలక్షన్ కమిషన్ వేరించాల్సినటువంటి అవసరం ఉండింది. పోలీసులు ప్రభుత్వ యంత్రాంగము ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నప్పటికీ వాళ్ళ అజమాయిషిలో ఉన్నప్పటికీ పోలీసులు మాత్రము మేము కేసీఆర్ యొక్క కనసైగల్లో పనిచేస్తా ఉన్నాము టిఆర్ఎస్ పార్టీ కనసైగల్లో పనిచేస్తా ఉన్నాము అనేటువంటి ఆలోచనతోటి పనిచేశారు తప్ప నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ మరి పూర్తి స్థాయిలో మరి ఆ రకంగా వివరించలేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అనేక ప్రాంతాలలో పోలీసుల కళ్ళ ముందే వేల కోట్ల రూపాయలు ఓటర్లను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ నిస్సాయంగా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ గాని రెండు పార్టీలు కూడా పోటీ పడి ప్రజలకు డబ్బులు పంపిణీ చేసిన విషయం అన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్నటువంటి వార్తలు. దానికి తోడు ఈ యొక్క ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నము చేసినటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా యువత చాలా ధైర్యంతో ఇక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా పనిచేశారు. పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొక్కవని ధైర్యంతో పార్టీ కార్యకర్తలు ఒక దిక్కు ప్రభుత్వ యంత్రాంగము పక్షపాతంగా ఉన్నప్పటికీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి గుండాయిజంతో వ్యవహరిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదేవిధంగా మరి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా ధైర్యంతో మరి ఎలక్షన్స్ లో పనిచేశారు. వారందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని గ్రామాలలో టోటల్ గా యువతని మరి పార్టీ పక్కన నిలబడి పార్టీ పక్షాన నిలబడి పోరాటం చేశారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో భౌతిక దాడులకు కూడా పాల్పడడం జరిగింది. మరి ఇది అనేక బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసేటువంటి ప్రయత్నము దొంగ ఓట్లు వేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నిన్న చూసాం మనము దీక్షా దివస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ
ఏ రకంగానైతే పత్రికా ప్రకటనల ద్వారా బీజేపీ మీద బురదలేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వరుసగా నిన్నటి రోజు దీక్షా దివస్ పేరుతో కూడా టిఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా మళ్ళీ సెంటిమెంట్ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మనం చూశాం ఒక ప్రధానమంత్రిగా అనేక మంది ముఖ్యమంత్రులను కలుస్తారు అది సిపిఎం ముఖ్యమంత్రి అయినా అది డిఎంకే ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా బీజేపీ ముఖ్యమంత్రి అయినా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసినటువంటి అనేక ఫోటోలు ఉంటాయి అనేక వేదికల మీద కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు అటువంటి ఫోటోను కూడా కాంగ్రెస్ పార్టీ మరి అడ్వర్టైజ్‌మెంట్ లో ముఖ్యమంత్రితో కలిసినటువంటి ఫోటో వేసి వీళ్ళిద్దరూ ఒకటే అనే విధంగా మరి బరితెగించి సిగ్గు విడిచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి కూడా బీజేపీ మీద దాడులు చేసినటువంటి సంఘటనలు హైదరాబాద్ తో సహా మనకు కనిపిస్తాయి వాస్తవంగా ఎన్నికలు భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా మాకున్నంత శక్తి మేరకు మేము కష్టపడి పని చేయడం జరిగింది మంచి ఫలితాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం